హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక సీక్రెట్ అండర్ గ్రౌండ్ బేస్ ఎలా కట్టాలో చూడబోతున్నాం దానికి మీకు కావాల్సిన మెటీరియల్స్ స్టిక్కీ పిస్టన్ రెడ్ స్టోన్ డస్ట్ రెడ్ స్టోన్ రిపీటర్ శాండ్ స్టోన్ మరియు ఒక లివర్ ఫస్ట్ స్టిక్కీ పిస్టన్స్ని ఒక ఫోర్ లైన్గా పెట్టండి అది కూడా హార్జెంటల్గా మీకు కావాల్సిన లొకేషన్ సెట్ చేసుకోండి అలా మధ్యలో ఒక ఫోర్ బ్లాక్స్ వదిలి పెట్టండి స్టిక్కీ పిస్టన్స్కి శాండ్ స్టోన్ అతికించండి యాజ్ మీరు అతికించక్కలేదు అవి ఎప్పుడైతే మీరు సిక్స్ స్టిక్కీ పిస్టన్ పక్కన పెడతారో అవి వెంటనే అతుక్కుపోతాయి అటువైపు మీరు ఎలా చేశారు ఇటువైపు కూడా అలాగే ఫోర్ స్టిక్కీ పిస్టన్స్ మరియు వాటికి శాండ్ స్టోన్ అటాచ్డ్గా పెట్టండి వెల్ మీరు ఇక్కడ చూస్తే మధ్యలో టూ బ్లాక్స్ గ్లాప్ ఉండాలి తర్వాత రెండు వైపులు స్టిక్కీ పిస్టన్ వెనకాల వైపు రెడ్ స్టోన్ రిపీటర్స్ పెట్టుకోండి అది కూడా ఒకదాని తర్వాత ఒకటి టిక్ వన్ టిక్ టూ టిక్ అలా వదులుకొని పెట్టుకోండి ఫస్ట్ దానికి యాష్టీస్ ఉంచండి తర్వాత దానికి వన్ టైమ్ సెకండ్ టైం త్రీ టైమ్స్ థర్డ్ దానికి ఫోర్ టైమ్స్ ప్రెస్ చేయండి యాజ్ అది ఈ ఆర్డర్లో ఉండాలి ఫ్రెండ్స్ మీరు ఇటువైపు ఎలా పెట్టుకున్నారో రెడ్ స్టోన్ రిపీటర్ని ఇట్ ఇటువైపు పెట్టినట్టే ఇంకో వైపు కూడా పెట్టుకోండి చెప్పాలంటే ఈ రెండు స్టిక్కీ పిస్టన్ సైడ్స్ ప్యారలల్గా సిమెట్రికల్గా ఉండాలి తర్వాత ఈ ఫోర్ టైప్స్కి స్టిక్కీ పిస్టన్స్కి అటువైపు ఉన్న ఫోర్ స్టిక్కీ పిస్టన్స్కి కూడా రెడ్ స్టోన్ డస్ట్ యాడ్ చేయండి మీరు స్టిక్కీ రెడ్ స్టోన్ కంప్రాటర్స్ పెట్టుకోకూడదు మరియు రెడ్ స్టోన్ రిపీటర్స్ని మీరు హార్జంటల్గానే పెట్టాలి వెయిట్ గైస్ ఇక్కడ మనం ఒక రెడ్ స్టోన్ రిపీటర్ పెట్టుకోవాలి లేకపోతే రివర్ వల్ల అంత పాజిబిలిటీ ఉండదు కాబట్టి మీరు ఈ రెండు బ్లాక్స్కి మధ్యలో సెకండ్ బ్లాక్ దగ్గర రెడ్ స్టోన్ రిపీటర్ పెట్టండి ఈ రెడ్ స్టోన్ రిపీటర్ ఎలా పెట్టకూడదు మీరు రెండు వైర్స్కి కనెక్టెడ్గా పెట్టాలి ఒకవేళ మీరు తప్పుగా పెడితే అది తప్పు అయిపోతుంది ఇప్పుడు నేను పెట్టినట్టు మీరు పెట్టకూడదు యాజ్ ఇప్పుడు మనం చూడొచ్చు రెడ్ స్టోన్ రిపీటర్ ఎనర్జీని ఇంకా పాస్ చేస్తూ ఉంటుంది హై లెవెల్లో ఇప్పుడు లోపల వైపుకి స్టేర్స్ తయారు చేసుకోండి యాజ్ చాలామంది ఏం చేస్తారంటే శాండ్ భయం కాకుండా గ్రాస్ ల్యాండ్ భయం తీసుకుంటారు యాజ్ అదే మంచి భయం కానీ నేను ఇప్పుడు శాండ్లో ఉన్నాను కాబట్టి నేను శాండ్ భయంలోనే చేయాల్సి వచ్చింది యాజ్ మీరు ఇక్కడ చూస్తే శాండ్ భయంలో శాండ్ కింద వైపు ఒక బ్లాక్ తీస్తే మళ్ళీ ఇంకో బ్లాక్స్ ఆటోమేటిక్గా కింద పడిపోతూ ఉంటాయి యాజ్ మీరు ఫోర్ బ్లాక్స్ తర్వాత ఇంకో టూ బ్లాక్స్ ఎడిషనల్గా తీసుకోవాలి ఇక్కడ చూస్తే ఈ రెడ్ స్టోన్ రిపీటర్ నాకు పడిపోయింది కానీ మీరు ఒకవేళ గ్రాస్ ల్యాండ్ బ్లాక్ బయోన్లో చేస్తే మీకు అలా అవ్వదు ఇక్కడ ఇంకొంచెం ఎక్స్ట్రా స్పేస్ తయారు చేసుకోండి యాజ్ ఎక్కడ చూస్తే మనం ఇక్కడ రెడ్ స్టోన్ రిపీటర్ కింద లివర్ పెడితే అది క్లోజ్ అవ్వదు లోపల నుంచి క్లోజ్ చేయాలంటే కాబట్టి రెడ్ స్టోన్ డస్ట్ వైప్ పెడితే ఇక్కడ మీరు చూడొచ్చు అది క్లోజ్ అయింది ఇక్కడ నేను రెండు బ్లాక్స్ వదిలేసాను చూసుకోలేదు సారీ యాజ్ మీరు లోపల మీకు లైట్ ఉండడానికి టార్చర్స్ పెట్టుకోవచ్చు యాజ్ మీరు ఎక్కడ చూడవచ్చు ఈ రూమ్ రెడీ అయింది మీరు ఇది మీరు ఎవ ఇది జాంబీస్ అవి ఏమీ కనిపెట్టకుండా ఉండాలంటే మరియు ప్లేయర్ ఆడేనప్పుడు ఇది ఈజీగా ఉంటుంది ఎవరు మీ అండర్ గ్రౌండ్ బేస్ని కనిపెట్టి మీ దగ్గర నుంచి ఏమీ రాప్ చేయలేరు కాబట్టి మీరు ఈ స్టికీ పిస్టల్స్ ఏమీ కనపడకుండా అన్ని వైపులు కూడా దీన్ని శాండ్ స్టోన్తో కవర్ చేయండి ఇది మీకు కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది మీరు ఒకవేళ ఈ పిస్టన్స్ రెడ్ స్టోన్ కంప్రాటర్స్ రెడ్ స్టోన్ డస్ట్ ఒకవేళ మీరు క్లోజ్ చేయాలనుకోకపోతే వాటిని అలాగే ఉంచేయవచ్చు కానీ అది అంతగా బాగోదు చూడడానికి యాజ్ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ అసలు సీక్రెట్ బేసే లేనట్టు కనపడుతుంది మీరు మళ్ళీ అక్కడ ఒక బ్లాక్ పెట్టుకొని దీని ఈ లెవర్ కూడా కనపడకుండా చేసుకోవచ్చు యాజ్ ఎక్కడ చూడొచ్చు మీరు ఇది ఎలా వర్క్ అవుతుందో లోపల నుంచి ఎప్పుడైతే మనం ఈ లెవర్ నొక్కుతామో అది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది